నవంబర్ 16వ తేదీన నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు కొత్త ఓటర్ జాబితాను చేర్చడం జరుగుతుందని, అందులో కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు కావాల్సిన వారు అప్లై చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మికను రెవెన్యూ డివిజన్ అధికారి రామకృష్ణ తెలిపారు. అలాగే పేర్లు తప్పులు ఉంటే కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందని, జనవరి 15వ తేదీ వరకు కొత్త ఎన్నికల ఫైనల్ లిస్టును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో డెస్టినేషన్ అనగా 2 పోలింగ్ బూత్లుగా చేయవలసి ఉన్నది. అందులో భాగంగా 144 ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం 1500 ఓటర్లు మించి పోలింగ్ బూత్లు లేవు. దీనిపై గుర్తుపడుతున్న రాజకీయ పార్టీల వారి అభిప్రాయం కోరుట తర్వాత 1/1/2021 నాటికి 18 సంవత్సరం పూర్తి చేసుకునే ప్రతి ఒక్క పౌరుడిని ఓటర్గా నమ్మోదని జరిగినది. ఇంకను ఎవరైనా నమ్మదు కానీ పాలసిస్తున్నందు తగిన ఆధారాలతో వ్యక్తిగతంగా కానీ ఆన్లైన్ అందు కానీ అర్థించుకున్నతో విచారణ చేసి ఓటర్గా నమోదు చేయటకు చర్యలు కైపడుతున్నాను. తర్వాత రీకాస్టింగ్ ఆఫ్ సెక్షన్ ఈ సెక్షన్స్ పాస్ సెక్షన్స్ అంటే ఒక పోలింగ్ స్టేషన్లో 2 గ్రామాలు ఉంటాయి. సో అది కాక మనకు ఈవెన్ అంటే క్లెయిమ్ ఇప్పుడే తీసుకుంటారా మళ్ళీ తీసుకోరా అంటే నిరంతరం ప్రక్రియ కంటిన్యూస్ అప్డేషన్ ఎప్పుడైనా తీసుకుంటాం. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2021 మనకు ప్రారంభమవుతుంది. మనకు ఈ నవంబర్ 16వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా జాబితా విడుదల చేయడం జరుగుతుంది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీంట్లో చేరడం ఓటర్ల జాబితాలో చేరడానికి మరి క్లెయిమ్లు సమర్పించవచ్చు. మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటినన్నింటినీ ఎంక్వైరీ చేసి జనవరి 15వ తేదీ నాటికి ఫైనల్ లిస్టు ఓటర్ లిస్టు తయారవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇదివరకే ఓటర్ల జాబితాలో పేరు లేని వాళ్ళు, అదేవిధంగా మరీ ముఖ్యంగా 1/1/2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తి కాబోయే వాళ్ళందరూ కూడా కొత్తగా ఓటర్లుగా చేరవచ్చు. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.